బాల్యాన్ని మనసులో మోసుకుంటూ పోగలిగిన నాడు వార్ధక్యం మన ఛాయల కూడా రావటానికి సాహసించదేమో. సాయంత్రం వరకు చెలో పడి చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టాం. మా ఆటలన్నీ వీడియో తీసుకున్నాం. సుబ్బు ఆకలేస్తోందిరా, వాడు ఓ నిమిషం ఆలోచించి ఒరే బజ్జీ మిక్చర్ తిందామేంట్రా అన్నాడు. ఆ పేరు వినగానే నా నోట్లో బావిలో ఊరినట్లు నీళ్లు ఊరాయి. చిన్నప్పుడు సాయంత్రం అవగానే టెన్షన్గా సూరిబాబు బండి దగ్గర చేరిపోయేవాళ్ళం. అమ్మమ్మ ఇచ్చిన డబ్బులన్నీ పిడత కింద పప్పు తినడానికే దాచుకునేవాళ్ళం. మేం చదువుకోవట్లేదని చిరుతిళ్ళకి డబ్బులు ఇవ్వటం మానేసినప్పుడు ఒకటి రెండు రూపాయలు అమ్మమ్మ ఒత్తుల డబ్బాలోంచి కొట్టేసిన రోజులు కూడా నాకు ఇంకా జ్ఞాపకమే. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఆ విషయం కనిపెట్టి నాలుగిచ్చేవారు. ఆ రోజు రాత్రంతా అయ్యో దొంగతనం ఎందుకు చేశానా అనిపించేది. కానీ ఆ రోజు అది కూడా ఓ తీయటి జ్ఞాపకమే. ఏ విధవ పనులు చేయకుండానే బాల్యమంతా గడిచిపోతే పెద్దయ్యాక తలుచుకోవటానికి మధుర స్మృతులే మిగలవేమో. మేమిద్దరం పొలాల్లో నుండి నెమ్మదిగా బయటకు వస్తుంటే ఓ చిన్న కుర్రవాడు సైకిల్ టైర్ పట్టుకుని మాకెదురొచ్చాడు. ఏమండి ఆ పుల్లంగాడికి టైర్ తీసుకుని 50 రూపాయలు ఇచ్చింది మీరేనా అని అడుగుతూ వాడి చేతిలో టైర్ పైకెత్తి మాకు చూపించాడు. నేను చిరునవ్వు నవ్వుతూ నా పర్స్ తీయబోతుంటే సుబ్బు నా చేయి పట్టుకుని వారిస్తూ దూరంగా చూడమన్నట్టుగా సైగ చేశాడు. అక్కడ చెట్టు కింద ఇంకో 25 మంది పిల్లలు టైర్లు పుచ్చుకుని రెడీగా ఉన్నారు. సుబ్బు మోకాళ్ళ మీద కూర్చుని టైర్కి డబ్బులు కావాలా బుజ్జి, అదిగో ఆ షెడ్ వెనకాల ఉన్న ఆయన ఇస్తాడు వెళ్ళు అంటూ దూరంగా ఉన్న పంపు షెడ్ వైపు చూపించాడు. వాడు గోచి ఎగదోసుకుంటూ షెడ్ వైపు పరిగెత్తాడు. వాడి వెనకాలే బిలాబిలమంటూ ఆ 25 మంది పిల్లలును వాళ్ళు వెనక్కొచ్చారంటే చంపేస్తారు, పారిపోదాను రోయ్ ఉసుకో అన్నాడు సుబ్బు. మేం కాళ్ళకి బుద్ధి చెప్పాం. వెనక్కి తిరిగి చూడకుండా దొంగల్లా పరిగెత్తాం. 1 గంటలో ఊళ్ళో పడ్డాం. అంత ఎక్సర్సైజ్ చేసేసరికి కడుపులో అగ్డి ఉబ్బెత్తున రగులుకుంది. ఒరేయ్ సూరిబాబు ఇంకా బండి పెడుతున్నాడేమిట్రా ఆయసపడుతూ అడిగాను. ఓ శుభ్రంగ ఆ పక్కనే ఉన్న డాబా కూడా కొనేశాడు. అయినా వాడి బండి లేకపోతే నా లాంటి వాళ్ళు ఎలా బతుకుతారా? నేను నవ్వుతూ ఒరేయ్ సుబ్బు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదరా అన్నాను. ఏం పెళ్ళాం చేత బజ్జీలు వేయించు తింటానిక, దేనికో ఒక దానికిలే గాని ఇంకా చేసుకోలేదు ఎందుకురా, నచ్చిన పిల్ల దొరకలేదా? నాకు నచ్చితే సరిపోతుంది ఏమిట్రా, మా అమ్మకి నచ్చొద్దు అంటూ వాడు గబుక్కున నాలుగు ఖర్చుకున్నాడు. అమ్మ విధవా అయితే లవ్లో పడ్డావన్నమాట, ఎవరా అమ్మాయి? వాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ అబ్బా ఎవరు లేర్రా అన్నాడు. నేను కితకితలు పెడుతూ చెప్పరా సుబ్బు ప్లీజ్ అన్నాను. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో పట్టు పరిగణి లేసుకున్న 16 ఏళ్ల పడుచు పిల్లలు పోటీలు పడి ముగ్గులు పెడుతున్నారు. ముత్యాల ముగ్గు మధ్యలో ఆవుపేడ గొబ్బెమ్మలు తెల్ల కలువల పొలంలో అక్కడక్కడా మొలచిన నల్ల కలువల్లా ఉన్నాయి. నా పక్కనే నడుస్తున్న సుబ్బు ఓ ఇంటి ముందుకు రాగానే ఓ 4 అడుగులు పక్కకేసి అక్కడ కూర్చుని చక్కగా ముగ్గు పెడుతున్న ఓ అమ్మాయి వెనక్కెళ్ళి కాలి వెళ్లతో ఆ మధ్య కుప్పల్ని కిందకి లాగి ఏమి ఎరుగునట్టు మళ్లీ నా పక్కకు వచ్చేశాడు. ఆ అమ్మాయి కోపంగా వెనక్కి తిరిగి సచ్చినోడా నీ జిమ్మడి ఫోను చూసుకు నడవలేవా అంది. వాడు ఆ తిట్లకి మురిసిపోయాడు. నేను వాడి డిప్ప మీద ఒక్కటిచ్చి ఒరేయ్ ఆ అమ్మాయి చేత అలా తిట్టించుకోవడానికి సిగ్గులేదేమిట్రా, పైగా మురిసిపోతున్నావు అని అడిగాను. వాడు నవ్వుకుంటూ ఒక్కసారి వెనక్కి చూడరా అన్నాడు. నేను తల తిప్పి చూశాను. ఇందాక తిట్టిన అమ్మాయి ఇప్పుడు లేచి నించుని తదేకంగా వాడికేసే చూస్తోంది. కింది పదవిని మునిపంటి కింద నొక్కిపెట్టి కాలి బొటని వేలితో నేల మీద సిగ్గు ముగ్గేస్తోంది. అయితే ఇందాక నువ్వు చెప్పింది ఈ పిల్ల గురించి ఏమిట్రా, నేను ఆశ్చర్యపోతూ అడిగాను. వాడు బొటన వేలు నోట్లో పెట్టుకుని సిగ్గుపడిపోతూ ఇలా ఉందిరా అన్నాడు. సూపర్రా మీ బామ్మతో నేను మాట్లాడినా వద్దురోయ్ ఆ పని మాత్రం చేయకు, నాకు 1 రోజుల పాటు ఫుడ్ ఎట్టదు, ఆ పిల్ల వాళ్ళమ్మకి మా బామ్మకి అస్సలు పడదు. నెమ్మదిగా మిక్చర్ బండి దగ్గరకు వచ్చాం. మసాలా వాసన ముక్కుపుట్టల్ని హాయిగా తాకింది. వాడు 2 మిక్చర్లు 4 మిరపకాయ బజ్జీలు చెప్పాడు. అన్నేళ్ల తర్వాత కాగితం పొట్లంలో మిక్చర్ని తాటాకు స్పూన్తో తింటుంటే సామ్రాజ్యాలని జయించేంత తృప్తి. మేమిద్దరం 10 ఏళ్ల కాలాన్ని పూటకి కుదించి మనస్సు పాత్ర పొంగి పొర్లేలా తనివి తీరా కబుర్లు చెప్పుకొని తిరిగి వస్తున్నాం. చల్లటి గాలి ఫ్రెండ్తో కబుర్లాడుతూ ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని చిన్నప్పుడు గంతులేసిన నేల మీద పెద్దరికంతో నడుస్తూ ఉంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకుని కపిలవస్తు నగరానికి తిరిగి వచ్చిన బుద్ధ భగవానుడంతటి అయిపోయినట్టు అరుగుల మీద నించుని నా మెళ్ళో వేలాడుతున్న క్యాన్ కార్డర్ని వింతగా చూస్తున్న జనాలందరూ పుర ప్రజలైనట్టు ఏవేవో ఫీలింగ్స్ కబుర్లు చెబుతూ తప్పున తలెత్తి చూశాను.
దూరంగా సందు మధ్యలో శంకరం మాస్టర్ ఇల్లు. నా పెదాల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది. మనస్సు రాధాకృష్ణ వేడి మీదికి పోయింది. మేము 7వ తరగతి చదువుతుండగా ఓ రోజు మా క్లాసులో మెరుపు మెరిసినట్టు అయ్యింది. రాధాకృష్ణ వేణి మా క్లాసులో చేరింది. ఏ ముహూర్తాన జరిగిందో గాని అబ్బాయిల తలలన్నీ టెక్స్ట్ పుస్తకాల్లో ఉంచి అమ్మాయిల బెంచీల వైపు అప్రయత్నంగా తిరిగిపోయాయి. కొందరికైతే మెడలు పట్టేశాయి. వాళ్ళ నాన్న శంకరం మాస్టర్కి మా ఊరు ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల తను సంవత్సరం మధ్యలో స్కూల్లో చేరింది. ఆయన తెలుగు టీచర్. అల్లరి చేసినప్పుడల్లా చేతిలో ఉన్న టేకు పెన్ను వెనక్కి తిప్పి బుర్ర మీద టంగుమని ఒకటిచ్చేవారు. మొదట్లో మా అందరికీ ఒళ్ళు మండిపోయేది. కానీ ఆయన కృష్ణవేణి వాళ్ళ నాన్నని తెలియగానే ఆ దెబ్బలు ఆశీస్సులా అనిపించేవి. కృష్ణవేణి స్టన్నింగ్ బ్యూటీ. పై పెదవికి కుడివైపు చిన్న పుట్టు మచ్చ. అన్నిటికన్నా గొప్ప అందం తన నడుక. ఆ అమ్మాయి నడుస్తుంటే వెనక నుంచి చుట్టానికి పడి చచ్చిపోయేవాళ్ళం. తను హంసలా లయబద్ధంగా నడుస్తుంటే మా మనసులు అటు ఇటు అటు ఇటు ఊగిపోయేవి. మమ్మల్ని కవ్విసినట్టుగా తన పొడవాటి జడ గోదావరి పాయలా అల్లల్లాడేది. పంతులు గారు పార్వతీ తపస్సు పాఠం చెబుతుంటే మేము పార్వతీ క్యారెక్టర్లో కృష్ణవేణిని ఊహించుకునేవాళ్ళం. నువ్వెన్నైనా చెప్పరా, ఆ పిల్ల నడకలో ఏదో స్పెషల్ ఉందిరా, నేను రోజు ఉండబట్టలేక సుబ్బారావుతో అనేశాను. వాడు పెదవి విరుస్తూ, అదేం లేదురా నాగరాజు, ప్రేమనగర్ సినిమాలో వాణిశ్రీ నడకని కాపీ కొడుతుందంతే అన్నాడు. హా, నిజమా అన్నా నేను. వారం రోజులు తిరగకుండా టెంట్ టాకీస్లో ప్రేమనగర్ సినిమా వచ్చింది. నేను మొదటి 4 రోజుల్లోనూ 3 ఆటలు చూసేశాను. సుబ్బిగాడు రోజు సినిమా హాల్ దగ్గర నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఒరే నాగు, నీ ఎవ్వారం చిత్రంగా ఉందిరా, కొంపతీసి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని నేను సిగ్గుతో మెలిగా తిరిగిపోతూ, ఒరే బావా, నీ చెల్లెలు లాంటిది, నువ్వే సహాయం చేయాలరా అన్నాను. వాడు ఒంటికాలు మీద తాచుపాములా లేచాడు. జాగ్రత్తవే, చెల్లి గిల్లి అన్నావంటే చంపుతా. నీతో పాటే నేను, ఆ మాటకొస్తే మా క్లాస్ అంతాను. నువ్వన్నట్టు నేను బావనే, కానీ నీ కాదులో ఆ కృష్ణవేడికి అని తేల్చేశాడు. నూనె రాసుకుని ఇతను చక్కగా దువ్వుకు తగలడంట్రా అని హెడ్ మాస్టర్ ఎంత ముత్తుకున్నా ఆయన చేత దెబ్బలు తినడానికే తప్ప గ్రాఫింగ్ దువ్వుకోవటానికి అస్సలు ఇష్టపడని మా క్లాస్ అబ్బాయిలందరూ కృష్ణవేణి తాకిడికి ఇస్త్రీ బట్టల స్థాయికే దిగిపోయారు. నేను చెంబిస్త్రీ నేర్చుకున్నది కూడా ఆ రోజుల్లోనే. క్లాస్కి పావుగంట లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇస్త్రీ లేకుండా క్లాస్కి వెళ్లేవాణి కాదు. కృష్ణవేణి ఎవరితో స్నేహం చేస్తుందా అని క్లాస్ అంతా తపస్సు చేస్తున్న తరుణాల్లో అదృష్టం లెక్కల మాస్టర్ రూపంలో నా తలుపు తట్టింది. కృష్ణవేణి లెక్కల్లో మహాపూర్. తనకి లెక్కల్లో 0 వచ్చిందని మాస్టర్ తన్ని కొట్టిన రోజైతే నా చేయి విరిగిపోయినంత బాధపడ్డాను. పెద్దయ్యాక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయి ఆ మాస్టర్ని ఉద్యోగంలోంచి తీసేయాలన్నంత కసి ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు. కానీ ఆ పక్క రోజు ఆ మాస్టరే నన్ను ఎత్తిన పాలు పోశారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తిడుతూ, ఆ నాగరాజు గారిని చూసి సిగ్గు తెచ్చుకోండి, లెక్క ఇవ్వడమే తరువాయి, మరో నిమిషంలో చేసేస్తాడు, వాడి దగ్గరికి పోయి నేర్చుకోండి అన్నారు. ఆ దెబ్బకి కృష్ణవేణితో సహా క్లాస్ అంతా నా లెక్కల నోట్స్ కోసం చుట్టూ తిరగడం మొదలెట్టింది. నాకు లెక్కల్లో భయంకరమైన భీభత్సం టాలెంట్ ఇచ్చినందుకు పుట్టాక మొట్టమొదటిసారిగా ఆ రోజే సరస్వతీదేవి నమస్తుభ్యం చదివాను. ఆ రోజు సాయంత్రమే వెళ్ళి ఇంకో లెక్కల నోట్స్ కొన్నాను. ఫుల్ హ్యాండ్స్ చొక్క పైకి మడతబెట్టి కృష్ణవేణి కోసం ఇంకో కాపీ రాయటం మొదలెట్టాను. ఆ రోజు మడతబెట్టిన ఆ చొక్క నా 10వ తరగతి వరకు మళ్ళీ కిందికి దింపలేదు. ఒక్కటే రాత, పుస్తకాలకు పుస్తకాలు రామకోటి రాసినట్టు రాశాను. నాన్న నన్ను రాజమండ్రి తీసిపోయినా సరే కృష్ణవేణి కోసం ఇంకో నోట్స్ రాయటం మాత్రం మానలేదు. ప్రతి ఆదివారం అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు నోట్స్ తీసుకెళ్లి కృష్ణవేణికి ఇచ్చేవాణ్ణి. నా కోసం ఎంత శ్రమ పడుతున్నావు నాగరాజు అని తనంటే పావురాయి కుబకుబలాడినట్లు ఉండేది. నా గుండెల్లో కోటి పారిజాతాలు పూసినట్లు అనిపించేది. వాడి ఇంటి నుండి వచ్చేటప్పుడు టెన్షన్ గా కృష్ణవేణి ఓ గ్లాసులో మంచినీళ్ళు ఇవ్వవా అని అడిగేవాణ్ణి. తను నీళ్లు తేవటానికి వెనక్కి తిరగగానే తన నడకతో పాటే నా మనస్సు కూడా సింపుల్గా పెంజులంలా ఊగేది. ఎగిరి పడుతున్న తన జుడగుప్పని చూసి బొమ్మలా నిల్చుండిపోయేవాణ్ణి. తెలిసి తెలియని వయస్సులో విరిసి విరిని మనస్సులో పూసిన పులకింతలు ఈనాడు ఫౌంటైన్లా ఉబ్బెత్తున ఎగిసిపడుతున్నాయి. సుబ్బిగాడు నా డొక్కలో మోచేత్తో పొడిచి, ఏ లోకంలో ఉన్నారండి తమరు అన్నాడు. నేను ఆనందంగా నవ్వుకుంటూ, సుబ్బు ఓసారి శంకరం మాస్టర్ ఇంటికి వెళ్దాన్రా, ఆయన్ని చూసి ఎన్నేళ్ళయిందో అన్నాను. సుబ్బుగాడు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, ఆయన్ని చూడటానికా, రాధాకృష్ణవేణిని చూడటానికా అన్నాడు. నిన్ను వాడి వీపు మీద ఒక్కటిచ్చి, పోరా ఎదవా అన్నాను. అంతలోనే వాడు ఏదో గుర్తొచ్చినట్టుగా గంభీరంగా అయిపోయి, ఇప్పుడు వద్దులేరా నాకు, ఇంకోసారి వెళదాంలే అన్నాడు.
ఇప్పుడు వాడు ఇబ్బందిగా మొహం పెట్టి రాత్రి అయిపోతుంది కదరా పడుకుంటారేమో ఇప్పుడు వెళ్తే బాగోదురా అన్నాడు నసుగుతూ. నేను చెప్పిన గడియారం చూసి 7:30కే నిద్ర ఏమిట్రా నీ మొహం పద అన్నా. వద్దురా మనం వెళ్ళకపోవటమే మంచిది. ఏరా కొంపదీసి కృష్ణవేడికి పెళ్ళైపోయిందా ఏంటి? చీ అదేం లేదురా. అయితే ఇంకేం పద వెళ్దాం అని చెప్పి ఆడి జబ్బ పట్టుకుని బలవంతంగా లాగాను. వాడికి రాక తప్పలేదు. మేం మెట్ల మీద నిల్చున్నాం. సుబ్బు తటపటాయిస్తుంటే నేనే ఒక అడుగు ముందుకేసి గొళ్ళ మీద కొట్టాను. తీసేముంది లోపలికి రండి. వాడ గొంతు నా సుగ్గా వినబడింది. అదే గొంతు పావురాయి కుబులాడినట్లు. నేను తలుపు దోసుకుని చొరవగా ఇంట్లోకి అడుగు పెట్టాను. ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఏదో రాసుకుంటున్న ఓ అమ్మాయి సప్పున తలెత్తి చూసింది. నాకు పోల్చుకోవటానికి 1/2 నిమిషం కూడా పట్టలేదు. అదే మొహం, పెదవి మీద ఆవగింజంత పుట్టుమచ్చ. కృష్ణవేణి. తను నా వైపు చిత్రంగా చూస్తూ ఎవరు మీరు అంది. ఈలోపు సుబ్బు ముందుకొచ్చాడు. వాణ్ణి చూడగానే ఆమె పలకరింపుగా నవ్వి, ఓ సుబ్బు బావున్నావా రా కూర్చో అని కుర్చీ చూపించి నా వైపు అయోమయంగా చూస్తూ, ఈయనెవరు అంది. సుబ్బు నవ్వుతూ, గుర్తుపట్టలేదా కృష్ణవేణి, జ్ఞాపకం తెచ్చుకో చూద్దాం అన్నాడు. ఆమె నా కళ్ళలోకి ఒక్క క్షణం తదేకంగా చూసింది. ఒకే ఒక్క క్షణం అంతే. ఆమె కళ్ళు పెదవులు ఒకేసారి విచ్చుకున్నాయి. ఆనందంతో చూపుడు వేలు చూపిస్తూ, మీరు నువ్వు నాగు నాగరాజువి కదూ అంది. నా మనసు ఉప్పొంగిపోయింది. కుర్చీ దగ్గరికి లాక్కుని టేబుల్కి ఇవతల తన ఎదురుగా కూర్చుంటూ, ఎలా ఉన్నావు కృష్ణవేణి, ఏం చేస్తున్నావు, బాగున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను. తను కృష్ణవేణి నదిలాగానే గలగలా నవ్వుతూ అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. అనామిక అనే పేరుతో వారపత్రికలకి కథలు సీరియల్స్ రాస్తోందిట. ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి కృష్ణవేణి అన్నాను. విరక్తిగా ఉన్నవ్వు నవ్వి సమాధానం చెప్పలేదు. మాస్టర్ ఎలా ఉన్నారు అని అడిగాను. చూపుడు వేలితో గోడకి వేళ్లాడుతున్న శంకరం మాస్టర్ ఫోటో చూపించింది. దానికి వేళ్లాడుతున్న దండ గాలికి అటు ఇటు ఊగుతోంది. ఆయన మొహాన ఉన్న రూపాయి బిళ్లంత బొట్టు అస్తమిస్తున్న సూర్యుడిలా ఉంది. నా మనస్సు చివుక్కుమంది. 4 ఏళ్ల క్రితం మధురపూడి దగ్గర ఆయన యాక్సిడెంట్లో పోయారా, సుబ్బు వెనుక నుండి నెమ్మదిగా అన్నాడు. అక్కడున్న టేబుల్ మీద పెన్ స్టాండ్లో ఉన్న టేకు పెన్ను మీదికి నా చెయ్యి అప్రయత్నంగా పోయింది. ఆ పెన్నుని చేతిలో తీసుకుని ఆప్యాయంగా స్పృశించాను. అటు ఇటు తిప్పి చూశాను. ఒకప్పుడు మా తలలకి బొప్పి కట్టించిన పెన్ను ఇప్పుడు తలపుల్ని బాధ పెడుతోంది. చాలాసేపు చిన్నప్పటి కబుర్లు చెప్పుకున్నాం. చిన్నప్పుడు కృష్ణవేణితో మాట్లాడాలంటేనే భయం వేసేది, కానీ ఇప్పుడు మాత్రం ఏదో ధైర్యం. తన కోసం మేము చొక్కాలు ఇస్త్రీ చేసుకోవటం దగ్గర నుండి తన కోసం ప్రాక్టీస్ చేసిన లెక్కలు, నాకు ఎంట్రన్స్లో ర్యాంకులు తెచ్చిపెట్టడం వరకు అన్ని విషయాలు నిర్భయంగా చెప్పేశాను. పెద్ద బరువుని గుండెలోంచి దింపుకున్న ఫీలింగ్. తను గలగలా నవ్వింది. ఆ నవ్వే కళ్ళ వెనుక ఏదో తెలియని బాధ. 9 నెలలైంది, ఓ 1 వారం రోజులుంటావా నాకు, కృష్ణవేణి అడిగింది. లేదు, ఎల్లుండి పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళిపోతా అన్నాను నేను. ఇక వెళ్దామా అన్నట్టుగా సుబ్బు కళ్ళతోనే సైగ చేశాడు. నేను కూడా బయలుదేరదామని చూస్తున్నాను, కానీ మనస్సు ఏమూలో ఏదో చిన్న కోరిక, అడగాలా వద్దా అని ఊగిసలాట. చివరికి ధైర్యం చేసి, కృష్ణవేణి ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వవు అని అడిగాను. ఎలాగైనా ఒకసారి ఆమె నడక చూడాలని. వెళ్లేదారిలో సోడా తాగుదాం లేరా పద అంటూ సుబ్బు నా దెబ్బ పట్టుకుని పైకి లేపాడు. నేను మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఎలాగైనా కృష్ణవేణి చేత మంచినీళ్ళు తెప్పించుకోవాల్సిందే. జీవితంలో చివరిసారి ఆఖరిసారి ఒకే ఒక్కసారి ఆ నడక చూడాలి. మళ్ళీ 8 సంవత్సరాలకు వస్తానో ఈ ఊరు. ఆమె నెమ్మదిగా పైకి లేచింది. కుర్చీలోంచి తూలి ముందుకి పడబోయింది. 2 గంటల నుండి కదలకుండా కూర్చున్నది కదా, కాళ్లు తిమ్మిరెక్కి ఉంటాయేమోలే అనుకున్నాను. సుబ్బు చప్పున ముందుకెళ్లి ఓ వారగా ఉన్న చేతికర్రలు తీసి ఆమెకు అందించాడు. జరుగుతున్నదేమిటో నేను గ్రహించేలోపే ఆమె కర్రల్ని 2 సంక కింద పెట్టుకుని టక్ టక్ మని చప్పుడు చేస్తూ కుంటుకుంటూ నెమ్మదిగా కిచెన్ వైపు నడిచింది. నా గుండె ఎవరో గట్టిగా పిండినట్లయింది. నీళ్లు నిండిన కళ్లతో సుబ్బు వైపు చూశాను. ఆ రోజు యాక్సిడెంట్లో తన కాలు కూడా పోయిందిరా నెమ్మదిగా అన్నాడు. నా కాళ్ళ కింద భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. కడుగట్టిన హృదయం కరిగిపోయింది. ఉదయం నుండి గుండె గదిలో దాక్కున్న కన్నీళ్లు ఇప్పుడు గుండె బరువు దించడానికి జల జల కిందికి రాలే. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తను మంచినీళ్లు తెచ్చే లోపలే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేశాను. మెయిన్ రోడ్ మలుపు తిరుగుతూ ఉండగా, ఒరే సుబ్బు, ఒక్కసారి అక్బర్ సమాధి దగ్గరికి వెళ్దాన్రా అన్నాను. వాడు నా మొహంలోకి వింతగా చూస్తూ, పొద్దున్నే కదరా వెళ్ళాం అన్నాడు. ప్లీజ్ రా ఒక్కసారి, చాలా చీకటి పడిపోయిందిరా, పొలంలో పురుగు పుట్రా ఉంటాయేమో.
వాడి చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ కాదనకు రా ప్లీజ్ అన్నాను. నా గొంతు గద్గదమైంది. వాడది గమనించి సరేరా ఇక్కడే ఉండు అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి షాపతనితో మాట్లాడి ఓ బ్యాటరీ లైటు సైకిల్ తెచ్చాడు. సైకిల్ నేను తొక్కుతానంటే వినిపించుకోలేదు. సిటీలో కార్లలో తిరిగేవాడివి, ఈ పొలాల్లో నువ్వేం దొక్కుతావు కానీ కూర్చోరా అంటూ నన్ను కడ్డీ మీద కూర్చోబెట్టుకుని వాడే దొక్కాడు. కాసేపట్లో అక్బర్ పొలం దగ్గరున్న వాడు సైకిల్ స్టాండ్ వేసేలోపే నేను చిన్నపిల్లవాడిలా పొలానికి అడ్డం పడి పరిగెత్తాను. అక్బర్ సమాధి ముందు కూర్చుని గుండె పగిలేలా ఏడ్చాను. జీవితాంతం మర్చిపోలేనంతగా ఏడ్చాను. వాడి సమాధిని నా కన్నీళ్లు కడిగి శుభ్రం చేసే వరకు ఏడ్చాను. సుబ్బు విస్తుపోయి చూస్తున్నాడు. చాలాసేపు ఏడ్చాక నా గుండె తేలిక అనిపించింది. మసిపట్టిన లాంతరు చిమ్నీని శుభ్రంగా తుడిచినట్టుగా అనిపించింది. మళ్ళీ నేను ఈ ఊరొచ్చేలోపు ఎన్నో జరిగిపోవచ్చు, ఎన్నో రాజ్యాలు కూలిపోవచ్చు, ఎన్నో యుద్ధాలు సంభవించనూ వచ్చు. అవన్నీ నాకు గుర్తుండకపోవచ్చు, కానీ ఇక నుండి జీవితాంతం అక్బర్ మాత్రం గుర్తుంటాడు, గుర్తుండి తీరతాడు. వాడు భిక్ష పెట్టిన ఈ ప్రాణాలున్నంత వరకు ఎరుపెక్కిన కళ్ళతో సుబ్బుని సాగనంపి నేను నెమ్మదిగా ఇంటికొచ్చాను. అంత రాత్రి వేళ కూడా ఒక్కింట్లోనూ లైట్లు వెలగట్లేదు. అన్ని లైట్లకు సరిపెట్టుగా వీధి మధ్యలో పెద్ద చలిమంట. వీధిలో వాళ్ళందరూ ఇంటి ముందు నరుగు మీద కూర్చుని చలి కాగుతున్నారు. చిన్నపిల్లలందరూ ఇంట్లో ఉన్న పాత చెక్క ముక్కలు తెచ్చి మంటల్లో వేస్తున్నారు. మా అరుగు కూడా జలాలతో రెడ్డిపోయింది. నేను వెళ్ళి నిశ్శబ్దంగా అరుగు మీద కూర్చున్నాను. నన్ను చూసి అమ్మమ్మ గబగబా దగ్గరకొచ్చి, ఒరే పొద్దున్నగా వెళ్ళావు, ఏం తిన్నావో ఏమిటో, వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారా, నీకు ఇష్టమైనవన్నీ చేశాను అంది. కడుపులో ఆకలి కన్నా మనసులో బాధ ఎక్కువగా ఉంది. నేను నిరాసక్తిగా చూస్తూ, వద్దులే అమ్మమ్మ ఆకలి లేదు అన్నాను. ఈయనా ఆ సుబ్బుగాడితో కలిసి బళ్ళ దగ్గర చిలిచుళ్ళు తినొచ్చావా? నేను సమాధానం చెప్పలేదు. నిర్లిప్తంగా ఆ మంటకేసి చూస్తూ ఉండిపోయాను. ఆ వీధిలాగే నా మనసులో కూడా కటిక చీకటి, ఆ మంటలాగా మండిపోతున్న హృదయం, దట్టమైన పొగలాంటి ఆలోచనలు. కళ్ళ ముందు అక్బర్ కృష్ణవేణి కనిపిస్తున్నారు. నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ పండుగాడు నన్ను దాటుకుంటూ వెళ్ళి మంటల్లో ఏదో పడేశాడు. చీకట్లో అవేమిటో కనబడలేదు, కానీ మంటలు భగ్గున మండే. సీత కళ్ళు చిట్లించుకుని చూస్తూ, ఒరే ఇప్పుడు నువ్వు పడేసింది ఏమిట్రా అని అడిగింది. వాడు సమాధానం చెప్పకుండా పక్క పక్క నవ్వాడు. అడిగేది నిన్నేనా, ఏం పడేశాం అంటూ సీత అరుగు దిగి వాడి వెనకాలే పరిగెత్తింది. వాడు అందకుండా పరిగెడుతున్నాడు. ఈలోపు హాల్లో నుంచి దబ్బున ఏదో కింద పడిన చొప్పుడయింది. చచ్చాన్ రోయ్ పెద్దమ్మయ్య గొంతు. అరుగు మీద ఉన్న వాళ్ళందరూ ఆదుర్దాగా లోపలికి పరిగెత్తారు. ఈ పడకుర్చీ కర్రలు ఎవరు తీసేశారా, వెధవలు వెధవలని మామయ్య అరుస్తున్నాడు. ఎలాగైతేనే సీత పండుగాని పట్టుకుంది. వెధవ మంటల్లో ఏం పడేశామంటే చెప్పవేంట్రా అంటూ ఒక్కటి తగిలించింది. వాడు ముక్కు ఎగబిలిస్తూ, ఏం పడేశామంటే ఏం చెప్తాం, మా రిక్వైర్మెంట్లు మాకుంటాయి, పోయి హాల్లో చూడు, ఈ పాటికి ఎవడినడ్డో విరిగే ఉంటుంది అన్నాడు. అప్పుడే అరుగు మీదకి వచ్చిన మామయ్యతో సహా అందరూ పక్క పక్క నవ్వారు. నాకు మాత్రం నవ్వు రాలేదు. అరుగు అంచున కూర్చుని కాళ్ళాడిస్తూ కన్నార్పకుండా ఆ మంటల్లే చూస్తున్నాను. నా చేతి మీద చల్లగా ఇంకో చేయి పడింది. ఏమిటండి ఎలా ఉన్నారు, మూడ్ బాగోలేదా? ఉలిక్కిపడి చూశాను. తెల్ల చీర కట్టుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని వెన్నెల్లో ముంచి తీసిన పాలరాతి శిల్పంలా నవ్వుతూ మీనా. నేను ఆశ్చర్యంగా, ఏమన్నావు ఇప్పుడు మళ్ళీ అను అన్నాను. ఏమిటండి ఎలా ఉన్నారు అని అడిగాను. తప్ప అబ్బో సడన్గా నాగ్ నుండి అండీకి మారిపోయామేమిటి, ఏం అలా పిలిస్తే బాగోలేదా, కళ్ళెగరేస్తూ అడిగింది. బాగోకే బాగానే ఉంది, కానీ ఇదంతా అమ్మమ్మ ట్రైనింగా, బాగానే కనిపెట్టారే, ఇదే కాదు ఇంకా చాలా చాలా ట్రైనింగ్లు ఉన్నాయి, కానీ ఇంతకీ ఇది ఎలా ఉంది అంటూ తన పవిట కొంగుని నా ఊళ్ళో కప్పింది. అమ్మమ్మ అది చూసిందో ఏమో తెలియదు కానీ, ఒరే పది దాటింది, ఇక అందరూ వెళ్ళి పడుకోండర్రా, తెల్లారి పండుగ కోడికూతకే లేవాలి అంది. అందరూ అపసోపాలు పడుతూ అరుగుమీంచి లేచారు. నేను మాత్రం అక్కడే కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాను. మీకు వేరే పొట్టెట్టి చెప్పాలా, మీరు బదండి అంది మీనా. నాకు చలిగా ఉంది మీనా, కాసేపు ఆగి వస్తాలే. ఓస్ అంతేనా, మీ చలి పోగొట్టే మంత్రం నా దగ్గర ఉందిలేండి, పదండి అంటూ నా జబ్బు పుచ్చుకుని లాక్కుంటూ తీసుకెళ్లి సరాసరి బెడ్రూంలో పందిరి మంచం మీదికి తోసింది. నేను ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాను. ఈలోపు వీధంతా ఇల్లంతా లైట్లు వెలిగాయి. మా బెడ్రూంలో మాత్రం ఆరిపోయాయి. నేను నడుం వాల్చి అరచేతులు రెండు తలకింద పెట్టుకుని సీలింగ్ కేసి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.
మీనా నా గుండె మీద పడుకుని నా ముంగురుల్లోకి వేళ్ళు పోనిచ్చి రింగులు రింగులు తిప్పుతూ ఏమిటండి ఎలా ఉన్నారు అని అడిగింది. మనసేమి బాగోలేదు మీనా, అదేమిటో నాకు చెప్పొచ్చుగా. మగవాడి బాధని సగం చేయటానికి, ఆనందాన్ని రెట్టింపు చేయటానికే భార్య ఉన్నది అంది. నేను ఆమె గుండెల్లో తలదాచుకున్నాను. తన పవిట చెంగు నా కన్నీళ్లని సుతారంగా పీల్చుకుంటోంది. మగవాడి మనస్సు బద్దలైనప్పుడు దుఃఖాన్ని ఆ మడతల్లో దాచుకోవటానికే ఆడదానికి పవిట కొంగిచ్చాడేమో భగవంతుడు. నేను చిన్నపిల్లవాడిలా లోపలే ఏడ్చాను. నా మనసు పాడే మౌనరాగం తనకి వినిపించిందేమో గాని తను చాలాసేపు నా తలని గుండెలకి పొదివి పట్టుకుని కదలకుండా అలాగే ఉండిపోయింది. కాసేపాగి నా కనురెప్పల మీద సుతారంగా తన పెదవులా అంచి రుడిచింది. నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. జీవితంలో మొట్టమొదటిసారిగా కొత్త రకమైన బోధార్పు. మనస్సు దూది పింజలా అయిపోయింది. నేనేదో చెప్పబోయాను. నన్ను మాట్లాడనీయకుండా నా పెదాల్ని తన పెదవులతో మూసేసింది. అమృతాన్ని ఆస్వాదించాక ఇక బాధ ఎక్కడుంటుంది, అంతా ఆనందమే. నా పెదాలు తన వంటి మీద ప్రణయ కావ్యాలు రాయటం మొదలెట్టాయి. కావ్యాలాపనకి ఉప్పొంగిపోతూ మధ్య మధ్య సెహభాష్ అనే రసిక చక్రవర్తిలా సన్నటి కూజితాలతో నన్ను ప్రోత్సహిస్తోంది. పెదాల తాకిడికే కరిగిపోయే కోనసీమ పూతరేకుల తన తెల్లటి పలుసటి చీర ఎప్పుడు కరిగి ముద్దైపోయి జారిపోయిందో మాకే తెలియదు. ప్రపంచంలోని సౌందర్యమంతా నా ముందు రాశిగా పోసిన అనుభూతి. అదంతా ఆస్వాదించాలనే ఆరాటం, ఆస్వాదించమంటూ తన ప్రోత్సాహం. నెలల తరబడి యాంత్రికంగా శరీరాలతో చేసుకున్న ఎక్సైజ్కి ఈరోజు మనసులతో చేసుకుంటున్న శృంగారానికి మధ్యనున్న గీత సుస్పష్టంగా అనుభవం అవుతోంది. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిని 5 నక్షత్రాల హోటల్లో ఆ రోజు రాత్రిని కానిచ్చేసి అదే సుఖమనుకునే వారికి తాతయ్య ఇల్లు, అందులో ఓ పందిరి పట్టెమంచం ఉంటాయని, అక్కడ తనువులు మనసులు ఒకటయ్యే తరుణమే నిజమైన మనువనే విషయాన్ని చాటి చెప్పమని అభ్యర్థిస్తున్నట్లుగా పందిరి మంచం తన భాషలో లయబద్ధంగా మొరబెట్టుకుంటోంది. భోగి వంట చల్లారగానే వీధుల్లో కత్తి పట్టుకుని వీరవిహారం చేస్తున్న తల్లి ఆ క్షణం మా బెడ్రూంలోకి రావటానికి మాత్రం అస్సలు సాహసించలేదు. అమ్మమ్మ చెప్పినట్టు పెళ్ళాం పొగరాని కుంపటి ఎలా అవుతుందో నాకు అవగతమైంది. పందిరి పట్టెమంచాన్ని తర్వాత తరానికి కూడా భద్రంగా చేరవేయాలనే ఉద్దేశంతో మేమిద్దరం శాంతించాం. బరువైన ఉచ్ఛ్వాస నిశ్వాసల భాషలో ఎన్నో ఊసులు చెప్పుకున్నా. కాసేపాగి ఆ శబ్దం కూడా నిశ్శబ్దమైపోయింది. ఇందాక నా ముంగురుల్ని సవరించిన మీనా వేళ్లు ఇప్పుడు నా ఛాతీ మీద వెంట్రుకల్ని ప్రేమగా రింగులు తిప్పుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని జీలుస్తూ బయట నుండి అమ్మమ్మ, ఒరే ఆ కిటికీలు తీసుకోవటం మర్చిపోకండర్రా, బయటంతా ఒక్కటే వెన్నెల, ఎందుకు వృధాగా పోనివ్వాలి అని అరిచింది. నేను ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్లి కిటికీ తీశాను. అప్పటిదాకా కిటికీ అవతలే కాసుకుని కూర్చున్న పండు వెన్నెల ప్రవాహంలా దూసుకొచ్చి పవళింపు సేవలో ఉన్న పాలరాతి బొమ్మ మీద పడి పరావర్తనం చెందింది. మీనా కంగారుగా దుప్పటిని గుండెల వరకు లాక్కుని హాఫ్ శారీని ఫుల్ శారీ చేయమన్నారు కదా, ఫోన్లే అని చీర కట్టుకుంటే ఇప్పుడు ఫుల్ని కాస్త నిల్చేసేశారే అంది నవ్వుతూ. రాత్రంతా పక్కలో తీయని కూజితాలు వింటూ 4 రాత్రులు సరిపడా నిద్రని కోల్పోయిన నాకు పొద్దున్నే కోడికూతలు, హాల్లో తాతల కాలం నాటి గోడగడియారం మూతలు అస్సలు వినిపించలేదు. పెద్దగా ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచి చూసేసరికి 9 అయ్యింది. మరుసటి రోజే మా ప్రయాణం. ఎందుకో ఆలోచన రాగానే మనసంతా స్తబ్దమైపోయింది. నా మనసులాగే ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. నేను మీనా అని పిలుస్తూ ఒక్కొక్క గది వెతుక్కుంటూ ఇల్లంతా కాలుగాలిన పిల్లలా తిరుగుతుంటే వంటింట్లో అమ్మమ్మ కనిపించింది. ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి పోయారమ్మమ్మ? అందరూ నడక్కపోతే నీ పెళ్ళం కోసం వెతుకుతున్నానని సూటిగా చెప్పవచ్చుగా అంది అమ్మమ్మ నవ్వుతూ. సర్లే అంతే అనుకో, ఎక్కడుంది? పెరట్లో బావి దగ్గరుందిరా. ఈరోజు కూడా నాకు నలుగు పెట్టి స్నానమా? ఉత్సాహంగా అడిగాను. రోజు అదే ముచ్చటైతే మజా ఏ ఉంటుందిరా నాన్న. అయినా వాళ్ళందరూ బావి దగ్గరికి వెళ్ళింది అందుకు కాదులే, మన సత్తిగాడు బావిలోంచి తావేల్ని బయటికి తీస్తున్నానన్నాడు. నీ పెళ్ళాంతో సహా అందరూ కట్టుకట్టుకుని చోద్యం చూడ్డానికి పోయారు. ఓ, నా చిన్నప్పుడు తాబేళ్ళు ఇంకా ఉన్నాయా అమ్మమ్మ? ఉండటమేమిట్రా, మొన్ననే వాటి 3వ తరం కూడా పుట్టేస్తాను. చుక్కల తాబేళ్ళు ఇంత ముద్దుగా ఉన్నాయనుకున్నావు? అమ్మమ్మ మాటలు పూర్తవ్వకుండానే నేను కూడా చిన్నపిల్లవాడిలా పెరట్లోకి పరిగెత్తాను. గిలకబావి చప్పుళ్లతో అప్పటికే పెరడంతా మారుమోగిపోతాంది. అమ్మతో సహా అందరూ వంగుని బావిలోకి ఆత్రంగా చూస్తున్నారు. నేను వెనకగా వెళ్లి ఎవ్వరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక మీనా నడుమ్మడతని ఓసారి సవరించి ఏమీ ఎరుగనట్టు తన పక్కనే నించున్నాను.
తను చప్పున తలదిప్పి చూసి దాటి వస్తున్న నవ్వుని పెదాల కింద అద్దెంపెడుతూ కళ్ళెర్ర చేసి చూసింది. ఏరా సత్తి, తాబేలు పడిందా అడిగాను నేను. సత్తిగాడు విచారంగా, పొద్దుటి నుండి నడుం పడిపోయేలా తోడుతూనే ఉన్నా సినయ్య గారు, అది మాత్రం బయటకు వస్తే బొట్టు అన్నాడు. ఇంకొక నాలుగు చాదలేసి చూడరా సత్తి అమ్మ అంది. పోనీ నేను కూడా వచ్చేయవేనా అంటూ నేను సత్తిగాడి చేతుల్లోంచి చాదలాక్కోబోయాను. వద్దురా, నడుం పట్టేస్తుంది, అసలే రేపొద్దునే మన ప్రయాణం, ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే చస్తాం అంది అమ్మ. మీనా నా పక్కకి జరుగుతూ చెవిలో గుసగుసగా, నడుం పట్టేస్తే రేపొద్దున వరకు ఎందుకు, ఈరోజు రాత్రి ప్రోగ్రామే క్యాన్సిల్ అవుతుంది అంది కన్నుగీటుతో. నేను ఎవ్వరూ చూడకుండా నా చేతిని వెనక్కి పోనిచ్చి ఎర్రటి ఓణి పక్క నుంచి తెల్లగా తొంగి చూస్తున్న తన నడుం మీద ఇంకో గిల్లు గిల్లాను. అంతలోనే పిల్లల చప్పట్లు. పడింది పడింది అంటూ పండుగాడు చప్పట్లు కొడుతూ పైకి కిందికి ఎగురుతున్నాడు. పలుతుందని నాకెప్పులో తెలుసు, నానిగాడు కూడా శృతి కలిపాడు. సత్తి తాటాకు చేద తీసి నెమ్మదిగా నేల మీద పెట్టాడు. బుట్టలో నీళ్లలో తేలుతూ తావేలు. నేను చిన్నప్పుడు చూసినప్పటికన్నా కొంచెం పెద్దదయ్యింది. మొహాన్న ముడతలు వచ్చేశాయి. ఒక్కసారి తల బయటికి పెట్టి మమ్మల్ని అందరినీ చూసి ఈ ప్రపంచం మీద తనకు అస్సలు నమ్మకం లేనట్టుగా చప్పున డిప్పలోకి వెళ్ళిపోయింది. చేతుల్ని కాళ్ళని కూడా లోపలికి తీసేసుకుంది. పండుగాడు నడుం మీద చేతులేసుకుని అరవద్దురా అని చెప్తే ఒక్కరికి బుద్ధి లేదు, చూడండి రా అది కాస్త లోపలికి వెళ్ళిపోయింది అన్నాడు. ఈలోపు అమ్మమ్మ బావి దగ్గరకు వచ్చింది. వస్తూనే చేతలోకి తొంగి చూస్తూ, ఓ కుర్మావతారం గారు బయటకు వచ్చారన్నమాట అంటూ చేద పక్కనే ఉన్న గట్టు మీద కూర్చుంది. చేదలో తన చేయి పెట్టి ఆడిస్తూ, ఏరా కూర్మం బావున్నావా అంది ఆప్యాయంగా. తాబేలు డిప్పలోంచి తల నెమ్మదిగా బయటికి పెట్టి అటూ ఇటూ చూసింది. నీళ్లలో కదులుతున్న అమ్మమ్మ చేతిని సున్నితంగా చప్పరించింది. మేమందరం కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని గమనిస్తున్నా. ఆకలేస్తోందా తండ్రి, ఇప్పుడే వస్తానుండు అంటూ అమ్మమ్మ ఇంట్లోకి వెళ్ళి అంతలోనే తిరిగొచ్చింది. మళ్లీ ఆరాయి మీదే కూర్చుంటూ గుప్పెట్లో ఉన్నదేదో ఆ నీళ్లలో కలిపింది. తాబేలు ఆనందంతో అటూ ఇటూ తిరిగేస్తూ ఆ నీళ్లని నెమ్మదిగా చప్పరించడం మొదలెట్టింది. అమ్మమ్మ తన చూపుడు వేలితో దాని తల మీద రాస్తూ అన్నట్టు చెప్పటం మర్చిపోయా, నీ మనువల్ని చూశాను రా కూర్మం, ఎంత ముద్దొచ్చాయో అంది. తాబేలు ఆత్రంగా నోటిని చప్పరిస్తూ మధ్య మధ్య అమ్మమ్మ చేతి వేళ్ళని స్పృశిస్తోంది. నేను గబుక్కున నీళ్లలో చేయిబెట్టాను, అది వెంటనే ముడిచిపోయింది. అమ్మమ్మ పైకి లేస్తూ, ఒరే సత్తి, అది ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, ఏడేగలైనా చూస్తే తన్నుకుపోతాయి కానీ దాన్ని మళ్లీ నీళ్లలో వదిలేరా అంటూ దాని డిప్పని ఆప్యాయంగా నిమిరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను స్నానం ముగించేసి తువాలు చుట్టుకుని తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి ఇల్లంతా ఒకటే పొగ, సాంబ్రాణి పొగ. మీనా అల్మరా దగ్గర కుర్చేసి కూర్చుని తల వెనక్కి వాల్చి జుట్టార పెట్టుకుంటోంది. ఒరే ఇలా రారా, బట్టలు కట్టుకోవడానికి వెళ్ళబోతుంటే అమ్మమ్మ పిలిచింది. ఏమిటమ్మమ్మ? కాస్తలా వచ్చి మీ ఆవిడ జుట్టుకి సాంబ్రాణి పొగ వేయరా. మీనా ఆడపిల్లల పనులా, నెవర్ డూయింగ్ అంటూ అక్కడి నుంచి చల్లగా జారుకోబోయాను. అమ్మమ్మ నా మెడబట్టుకుని వెనక్కి లాగింది. ఒరే విధవాయ్, నిన్న పొద్దున్నే మీ ఆవిడ వీపు తోముతుంటే నాలుగెకరాల వీపు నలుగు పెట్టించుకుంటూ ఒళ్ళప్పగించేశావే, ఇప్పుడు దానికి ఈమాత్రం చిన్న పని చేసి పెట్టలేమేమిట్రా? నేనెందుకమ్మమ్మ, నీతో పాటు ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, నా పనులు నాకున్నాయిరా. పొద్దున్న నుండి ఎవరి పనుల్లో వాళ్ళకి చెయ్యాడట్లేదు. అయితే ఖాళీగా కాళ్ళు జాబు కూర్చున్నది నేనేనా? ఏడిసేవరా పడుద్దాయి, ఇప్పుడేసే సాంబ్రాడంతా రాత్రి నీ ముక్కుకి విందు చేయడం కోసమే కదరా అంటూ నన్ను బలవంతంగా లాక్కొచ్చి మీనా కూర్చున్న కుర్చీ వెనకాలే నేల మీద కూర్చోబెట్టింది. బొగ్గుల మీద ఇంకొంచెం సాంబ్రాణి పొడి చల్లి వంటగదిలోకి వెళ్ళిపోయింది. గుప్పు గుప్పమని మళ్లీ పొగ, ఆ పొగలో మేమిద్దరం. నేను బాసిన్ పెట్టేసి కూర్చుని బొగ్గులున్న బూర్లు మూకుడిని పైకి కిందకి ఆడిస్తున్నాను. మీనా జుట్టు చివుళ్ల నుండి జారుతున్న చిన్న చిన్న నీటి చుక్కలు నా ఒళ్ళో పడుతుంటే స్వాతి చినుకులు పడినప్పుడు పులకించే ముత్యపు చిప్పలా ఉంది నా పరిస్థితి. మీనా తల అటు ఇటు ఆడిస్తున్నప్పుడల్లా తన జుట్టు నా అనాచ్ఛాదితమైన ఛాతీకి తగులుతుంటే అందమైన నెమళ్ళు నా పక్క నుండి దూసుకుపోతూ పింఛాలతో నా ఒళ్లంతా నిమురుతున్న పరవశత్వం. ప్లాస్టిక్ కుర్చీ కన్నాల్లోంచి జున్ను ముక్కల్లా కనిపిస్తున్న మీనా నడుమడతల్ని అప్పుడప్పుడు తడుముతున్నాను. ఎవ్వరూ వెనకాల లేనప్పుడల్లా నడుం మీద నీటి ముత్యాల్ని పెదవులతో ఏరుకుంటున్నాను. తను పరవశించిపోతూనే అప్పుడప్పుడు కంటి కొలుకుల్లోంచి నన్ను వారిస్తోంది. ఇంకొంచెం పొడి తీసి బొగ్గుల మీద చల్లాను. మీనా అటు ఇటు కదిలి కుర్చీలోంచి పైకి లేచి నెమ్మదిగా అల్మరా దగ్గరికి వెళ్ళింది. అబ్బా కదలకుండా కూర్చోలేవా మీనా అన్నా నేను చిరాగ్గా.
తను అల్మారాలో ఉన్న ఓ చిన్న లెదర్ పెట్టి పట్టుకొచ్చి ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ కూర్చుంది. జాగ్రత్తగా పెట్టె మూత తెరిచింది. పాతకాలం నాటి వాసన గుప్పమని గదంతా వ్యాపించింది. నేను ఆత్రంగా ముందుకు వంగి చూశాను. పెట్టెలో పైనే తాతయ్య ఫోటో, రొయ్య మీసాలతో చేతికర్రతో హుందాగా నిల్చున్న ఫోటో. శిథిలమైపోయింది, బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. మొహం తప్ప మిగతా ఫోటో అంతా క్లియర్గా కనిపించడం లేదు. మీనా ఆ ఫోటో చేతుల్లోకి తీసుకుంటూ ఉండగా వెనక నుండి అమ్మమ్మ కంగారుగా వచ్చింది. ఒసే, ఆ ఫోటో ముట్టుకోకే చిరిగిపోతుంది. నా దగ్గర ఉన్న ఈ ఏకైక ఫోటోనే అది. అమ్మమ్మ కళ్ళల్లో కంగారు. మీనా నవ్వుతూ, ముట్టుకోనులే బామ్మ, ఇంతకీ ఇది మీ ఆయన ఫోటోనా అంది. అమ్మమ్మ సిగ్గుతో చీరకంగా నోట్లో దొప్పుకుని బోసి నోటితో నవ్వుతూ, వీడి తాత ఇదే అంది. అంటూనే కంగారుగా ఆ పెట్టె మీనా ఒళ్ళొచ్చి తీసుకుని దాన్ని మూయబోతుంటే నేను మీనా అమ్మమ్మ పక్కనే చేరి, ఇందులో ఏమున్నా చూపించమ్మమ్మ ప్లీజ్ అని అడిగా ఉత్సాహంగా. అమ్మమ్మ కళ్ళల్లో కోటి మెరుపులు, కళ్ళ వెనక కోటి జ్ఞాపకాలు. చుట్టూ చూసి నాని పండు లేరని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెట్టె మూత తెరిచింది. అందులో ఏవో పాత పుస్తకాలు, కిలుంపట్టిపోయిన వెండి కప్పులు, ఓ చిన్న లెదర్ సంచి. నేను ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాను. అమ్మమ్మ ఒక్కొక్క వస్తువునే బయటికి తీసింది. పాత పుస్తకం తీసి మీనా కళ్ళలోకి చూస్తూ, ఇది నా మనవడు, అదేనే మీ ఆయన, 2వ తరగతిలో రాసిన ఉత్తరం అంటూ అపురూపంగా పేజీలు తిప్పింది. నేను నమ్మలేనట్టుగా ఆ పుస్తకంలోకి చూశాను. పెన్సిల్తో రాసిన అఆలు చాలా వరకు చెరిగిపోయినాయి. అక్కడక్కడా పెన్నుతో పెట్టిన పిచ్చి గీతలు, గీసిన అమ్మాయి అబ్బాయి బొమ్మలు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు పోయాక నా చిన్ననాటి రైటింగ్ చూసుకుంటుంటే నా మనసులో చెప్పలేని పులకింత. పక్కనే ఉన్న చిన్న వెండి కప్పుని చూపిస్తూ, ఇది 4వ తరగతిలో నా మనవుడు స్టేజ్ ఎక్కి అందరి ముందు భయపడకుండా భగవద్గీత చదివినప్పుడు ఇచ్చిన కప్పు అంది గర్వంగా. ఆ కప్పు పైనంతా ఆకుపచ్చ రంగులో కిలుం పట్టేసింది. దానిమీద రాసిన అక్షరాలు అస్సలు కనిపించట్లేదు. కానీ అమ్మమ్మ జ్ఞాపకాల్లో మాత్రం ఆ రోజు నేను స్టేజ్ ఎక్కినప్పటి దృశ్యం తడియారని తెల్లబడిన చిత్రంలా ఉంది. తన కళ్ళ ఫోటో ఫ్రేముల్లోంచి ఆ చిత్రాన్ని చూడగలిగినంత మేమూ చూశాం. నేను గబుక్కున పెట్టెలో చేయిబెట్టి అడుగునున్న ఇంకో పుస్తకం తీశాను. నెమ్మదిరా, అవి చిరిగిపోతే నా ప్రాణం అల్లాడిపోతుంది అంది కంగారుగా. అది నా 6వ తరగతి పుస్తకమని పైనున్న మిక్కీ మౌజ్ లేబుల్ చెప్తోంది. ఆత్రంగా కొన్ని పేజీలు తిప్పి చూశాను. అక్కడ ఏమీ రాసిలేదు. ఈ ఖాళీ పుస్తకం ఎందుకు దాచావమ్మా అన్నా నీరసంగా. ఇదిగో ఇందుకు అంటూ అమ్మమ్మ ఆఖరి పేజీలు తిప్పింది. ఆ పేజీల మధ్యలో అందమైన 2 నెమలీకలు, వాటి మీద బ్రౌన్ కలర్ పొడి. నేను అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్లుగా నమ్మలేనట్లుగా చూశాను. నీ చిన్నప్పుడు ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఈ పుస్తకం ఇచ్చి దాచిపెట్టమన్నావురా. 2 నెమలీకలు కొబ్బరి మట్టల నుండి గోకి తీసుకొచ్చిన పొడి చేసి, అమ్మమ్మ ఇవి రాజా రాణిను మేత వేశాం కదా, వీటికి పిల్లలు పుడతాయి, దాచుంచు అని నా చేతికిచ్చావు గుర్తుందా, అదే ఇది అంది. చెప్తుంటే అమ్మమ్మ కళ్ళు చెమర్చాయి. మీనా ఆ పట్టెలో వారగా ఉన్న తోలు సంచిని చేతిలోకి తీసుకుంది. అది గలగలా మంది. నెమ్మదిగా మూతి విప్పి చూసింది. దాని నిండా గోళీలు, నా గుండె చల్లు మంది. అమ్మమ్మ నవ్వుతూ, మీ ఆయన ఈ ఊరొచ్చి వెళ్ళిపోయే ముందు వాడు కూడబెట్టుకున్న ఆస్తే ఇది, ఎక్కడ పోతాయో అని చెప్పి దొడ్లో ఉన్న బాదం చెట్టు మొదట్లో పాతి పెట్టుకుని మరీ వెళ్ళాడు. ఆ తర్వాత నేను చెప్టా చేయించడానికి తవ్విస్తే అప్పుడు దొరికాయి. అదిగో అప్పటి నుంచి దాచిపెట్టుకో. అమ్మమ్మ వాక్యం పూర్తవ్వకుండానే మీనా చేతిలోంచి సంచి జారి కింద పడింది. అందులో ఉన్న గోళీలన్నీ తెగిన దండలోంచి జారిన ముత్యాల్లాగా గత్సంతా పడిపోయాయి. నీ మొహం మండా అలా పారేశావేమిటే అంటూ అమ్మమ్మ కంగారుగా మోకాళ్ళ మీద కూర్చుని చెల్లా చెదురుగా పడిపోయిన గోళీలన్నీ ఎరటం మొదలెట్టింది. నేను మీనా కూడా తలో చేయి వేశా. మొత్తం 83 ఉంటాయి, అందులో 24 నల్లవి, మిగతావి పిండి గోళీలు, జాగ్రత్తగా వెతకండి. ఆ పిల్ల వెధవలు ఈ గదిలోకి రాకుండా ముందు తలుపేసేయండి అంటూ అమ్మమ్మ కళ్ళజోడు పెట్టుకుని వెతకడం మొదలెట్టింది. 10 నిమిషాల్లో మేము గోళీలన్నీ ఏరేశాం. అమ్మమ్మ తొందరగా లెక్క పెట్టుకుని, లెక్క సరిపోయాక తృప్తిగా నవ్వుకుంటూ ఆ సంచి మూతి బిగించి మళ్లీ పెట్టెలో పెట్టేసి బుక్కున మూత పెట్టేసింది. పెట్లో ఇంకేమున్నాయో చూపించు బామ్మా ప్లీజ్, మీనా అభ్యర్థనగా అడిగింది. ఇంకేమీ లేవే అంతే అంటూ అమ్మమ్మ ఆ పెట్టె పట్టుకుని నెమ్మదిగా పైకి లేచింది. పెట్టెలో ఉన్న ఆయన చిన్నప్పటి పుస్తకాలు 2 నాకివ్వా బామ్మా, మీనా సందేహిస్తూ అడిగింది. అమ్మమ్మ గుడ్లను మీ చూస్తూ, నా ఆస్తి కావాలన్నా రాసిస్తా, గానీ ఆ పెట్టె మాత్రం చచ్చినా ఇవ్వనే, ఇవ్వనుగాక ఇవ్వను అంటూ
చిన్నపిల్లలు బొమ్మలు పట్టుకున్నట్టు ఆ పెట్టె గట్టిగా పుచ్చుకుని గదిలోకి వెళ్ళిపోయింది. మీనా నిరాశగా చూస్తోంది. 2 నిమిషాల్లో అమ్మమ్మ ఖాళీ చేతులతో బయటకొచ్చి మీనా పక్కనున్న కుర్చీలో కూర్చుంది. మీనా జుట్టుని అరచేతితో పట్టుకుని దుబ్బుతూ గద్గదమైన గొంతుతో, ఏమి అనుకోకేమనువరాల, నా కూతురు పెద్దదైపోయాక నేను కోల్పోయిన అమ్మతనాన్ని వీడు పుట్టాక మళ్లీ అనుభవించాను. నాకు వార్ధక్యాన్ని ఎండగట్టిన దేవుడే పశ్చాత్తాపడి ఆ తర్వాత వీడినిచ్చుంటాడు. వాడి బాల్యం నెమలీకలని బతుకు పుస్తకం మధ్యలో పదిలపరిచి మరుపు దుమ్ము సోకకుండా అనుభవాల పెట్టెలో దాచుకున్నా. వీధిలో పిల్లలు కేరింతలు కొట్టేటప్పుడు, నిస్సారపు బతుకు లాగి నిరాసక్తి కలిగినప్పుడు అప్పుడప్పుడు జ్ఞాపకాల పేజీలు వెనక్కి తిప్పుకుని ఆ నెమలీకల్ని తడుముకుంటూ ఉంటాను. ఈ చివరి రోజుల్లో నాకు తోడుండే జ్ఞాపకాలు వాడివి, వాడి తాతయ్యవేనే అని కళ్ళు తుడుచుకుంది. అంతలోనే వీధిలోంచి కయ్యమని ఈల వినిపించింది. నేను ఆశ్చర్యంగా కిటికీలోంచి బయటికి తొంగి చూస్తూ, ఎవరో ఈల వేస్తున్నట్లున్నారే అమ్మమ్మ, చిరాగ్గా. ఇంకెవరు, ఆ సుబ్బి చచ్చినాడే. పొద్దున్నుండి నీకోసం త్రిపాద నక్షత్రంలా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. పొద్దున్నే 4 పెట్టి పంపించేశా, నువ్వు వెళ్లే వరకు ఇంటి గడప తొక్కితే పీక పిసికేస్తానన్నా అంది. నేను ఆశ్చర్యంగా చూస్తూ, ఎందుకమ్మమ్మ అన్నాను. అవునరా, ఇక నువ్వు నాతో ఉండేది ఒకే ఒక్కరోజు. ఆ ఒక్కరోజు వీడు నేను ఎగరేసుకుపోతే ఎలారా? నిన్నంతా రోడ్లు పట్టుకుని బలాదులు తిరిగారు, చాలదు అంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు, అవునరా నిన్నంతా ఎక్కడికి పోయారు అని అడిగింది. వాళ్ల పొలంలో ఆడుకున్నామమ్మమ్మ. వాడి పొలానికి పెత్తనానికి పోకపోతే ఎంచక్క మన పొలానికి వెళ్ళి చూసి రావచ్చు కదరా. మీనా ఉత్సాహంగా పైకి లేస్తూ, ఏమండి పోనీ, ఈరోజు పొలానికి వెళ్దామండి, నేను ఎప్పుడూ పొలాలు చూడలేదు అంది. నేను చిరాగ్గా మొహం పెట్టాను. నీతోనా, పొలానికా? అమ్మమ్మ నా నెత్తి మీద ముట్టికాయ ముట్టి, ఏరా ఆ సుబ్బుగాడి సాటి చేయదా, నేను వెళ్ళాం, దాన్ని తీసుకెళ్ళు, మన పొలమంతా చూపించు, మీకు మధ్యాహ్నం క్యారేజీ అక్కడికే పంపిస్తా. కానీ నా పూజ భోజనం పూర్తయి నేను ఒక కునుకు తీసి లేచేసరికి మీరు ఇంట్లో ఉండాలి, లేకపోతే నీతో గడిపినట్టే ఉండదు, సరేనా అంది. నేను సరే అనేలోపే మీనా తలదుబుకుని చెప్పులేసుకుని రెడీ అయిపోయింది. మా ఇద్దరికి 2 తోకల్లా పండు నాని కూడా తయారయ్యారు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.